హాయ్ ఫ్రెండ్స్, పింగళి వెంకయ్య ఈ పేరు చాలామంది వినే ఉంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపాన ఉన్న ప్రస్తుత మొబ మండలంలోని భట్లపెనుమర్రు గ్రామంలో హనుమంతరాయుడు మరియు వెంకట రత్నమ్మ దంపతులకు జన్మించారు. వెంకయ్య చిన్నప్పటి నుంచే చాలా చురుకైన విద్యార్థి. ప్రాథమిక విద్య చల్లపల్లిలోను, మచిలీపట్నంలోని హిందూ ఉన్నత పాఠశాలలోనూ అభ్యసించారు. ఉన్నత పాఠశాల పూర్తి చేసుకుని సీనియర్ కేంబ్రిడ్జ్ చేయటకు కొలంబో వెళ్లారు. ఉద్యమాలలో పాత్ర. 19 ఏళ్ల వయసులో దేశభక్తితో దక్షిణాఫ్రికాలో జరుగుతున్న బోయర్ యుద్ధంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. దక్షిణాఫ్రికాలో ఉండగా మహాత్మా గాంధీని కలిశారు. గాంధీతో వెంకయ్యకు ఏర్పడిన ఈ సాన్నిహిత్యం అర్ధ శతాబ్దం పాటు నిలిచింది. పింగళి వెంకయ్య అభిమాన విషయం ఆనాటి నుండి జాతీయ జెండా ఎలా ఉండాలనే సమస్యనే తన అభిమాన విషయంగా పెట్టుకుని దాని గురించి దేశంలో ప్రచారం ప్రారంభించారు. 1913 నుంచి ప్రతి కాంగ్రెస్ సమావేశానికి హాజరై నాయకులందరితోనూ జాతీయ పతాక రూపకల్పన గురించి చర్చలు జరిపారు. 1916 భారతదేశానికి ఒక జాతీయ జెండా అనే పుస్తకాన్ని ఇంగ్లీష్లో రాసి ప్రచురించారు. ఈ గ్రంథానికి అప్పటి వైస్రాయ్ కార్యనిర్వాహక సభ్యుడైన కేంద్ర మంత్రి సర్బీ ఎన్ శర్మ ఉత్తేజకరమైన పీఠిక రాశారు. అప్పట్లో వెంకయ్య బందరు జాతీయ కళాశాలలో ఉపాధ్యాయునిగా పనిచేసేవారు. ఆనాడు అతను చిత్రించిన పతాకమే నేటి త్రివర్ణ జాతీయ జెండాగా రూపొందింది. త్రివర్ణ పతాక ఆవిష్కరణ 1916 లక్నోలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో వెంకయ్య తయారు చేసి జాతీయ జెండాగా ఎగురవేశారు. 1919 జలంధర్ వాస్తవ్యులైన లాలాహన్స్ రాజ్ మన జాతీయ పతాకంపై రాట్న చిహ్నం ఉంటే బాగుంటుందని సూచించగా గాంధీజీ దాన్ని అంగీకరించారు. 1921 అఖిల భారత కాంగ్రెస్ సమావేశాలు డజవాళ్లు జరిగాయి. గాంధీజీ వెంకయ్యను ఆ సమావేశానికి పిలిపించి కాషాయం ఆకుపచ్చ రంగులు కలిపి మధ్య రాట్నం గల ఒక జెండాను చిత్రించమని కోరారు. మహాత్ముని సూచించిన ప్రకారంగానే ఒక జెండాను సమకూర్చారు వెంకయ్య. అనంతరం వచ్చిన ఆలోచన మేరకు సత్యం అహింసలకు ప్రత్యక్ష నిదర్శనమైన తెలుపు రంగు కూడా ఉండాలని గాంధీజీ అభిప్రాయపడగా వెంకయ్య ఆ జెండాలో అదనంగా తెలుపు రంగును చేర్చి నేటి త్రివర్ణ పతాకాన్ని దేశానికి ప్రసాదించారు. గాంధీజీ ప్రోద్బలంతో త్రివర్ణ పతాకం పుట్టింది. ఈ త్రివర్ణ పతాకాన్ని ఆంధ్రప్రదేశ్ లోనే తయారు చేయడం జరిగింది. మన జాతీయ పతాకం ఒక ఆంధ్రుల ద్వారా రూపొందడం ఆంధ్రులందరికీ గర్వకారణమైన విషయం. కాషాయ రంగు హిందువులకు చిహ్నమని, ఆకుపచ్చ రంగు ముస్లింలకి పేర్కొనడంతో ఇతర మతాలకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలనే అభిప్రాయం నిలవడంతో గాంధీజీ సూచనపై ఆకుపచ్చ కాషాయ రంగులతో పాటు తెలుపు కూడా చేర్చి త్రివర్ణ పతాకాన్ని వెంకయ్య రూపొందించారు. మధ్యనున్న రాట్న గ్రామ జీవనాన్ని, రైతు కార్మిక తత్వాన్ని స్మరింపజేస్తుందన్నారు. కార్మిక కర్షకులపై ఆధారపడిన భారతదేశం సత్యాహింసలను ఆచరించడంతో సుభిక్షంగా ఉంటుందని మన ఆశయం. ఆ ఆశయ చిహ్నమే మన త్రివర్ణ పతాకం. 1947 జూలై 22 భారత రాజ్యాంగ సభలో నెహ్రూ జాతీయ జెండా గురించి ఒక తీర్మానం చేస్తూ మునిపటి త్రివర్ణ పతాకంలో రాట్నాన్ని తీసేసి దాని స్థానంలో అశోకుని ధర్మచక్రాన్ని చిహ్నంగా ఇమిడ్చారు. చిహ్నం మార్పు తప్పితే పింగళి వెంకయ్య రూపొందించిన జెండాకు నేటి జెండాకు తేడా ఏమీ లేదు. అశోకుని ధర్మచక్రం మన పూర్వ సంస్కృతికి సంకేతం. వృద్ధాప్యంలో ఆర్థిక బాధలు వెంకయ్యను చుట్టుముట్టాయి. మిలిటరీలో పనిచేసినందుకు విజయవాడ చిట్టినగర్ లో ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో ఆయన గుడిసె వేసుకుని దారిద్ర్య జీవితాన్ని గడపవలసి వచ్చింది. ఆయన ఏనాడు ఏ పదవి కూడా ఆశించలేదు. కానీ ఆయన నిస్వార్థ సేవను ప్రభుత్వం గుర్తించకపోవడం విచారకరమంటారు. మన జాతికి ఒక కేంద్రాన్ని నిర్మించాడు ఆయన. ఇతర దేశాల్లో జాతీయ పతాక నిర్మాతలను ఆ ప్రభుత్వాలు ఎంతగానో గౌరవిస్తాయి. వారికి కావలసిన వసతులను ప్రభుత్వాలే ఉచితంగా సమకూరుస్తాయి. మన ప్రభుత్వం వెంకయ్యని గుర్తించకపోవడం శోచనీయం. జాతీయ పతాకాన్ని గురించి ప్రభుత్వం ప్రచురించిన పుస్తకంలో మన పతాక నిర్మాత ఒక తెలుగువాడని రాశారే కానీ వెంకయ్య పేరును సూచించకపోవడం విచారకరం. తెలుగువారిని గౌరవించడంలో వారు ఏనాడు కూడా ముందంజ వేయలేదు. జీవితాంతం దేశం కోసం, సుతంత్రం కోసం పోరాడిన వెంకయ్య చివరి రోజుల్లో తిండి కోసం కూడా అగచాట్లు పడినట్లు పేర్కొంటారు. ఆ తర్వాత కొంతకాలానికే 1963 జూలై 4 వెంకయ్య దివంగతుడయ్యాడు. సో ఇదన్నమాట పింగళి వెంకయ్య గారి చరిత్ర. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఇష్టం లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. భారత్ మాతాకు జై. జై హింద్.